ఈ సీటు గెలిస్తే సీఎం సీటు గ్యారంటీ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో నెత్తిరి చెందించిన గడ్డ విద్యావంతులు గొప్ప శాస్త్రవేత్తలు కవులు కళాకారులను ప్రపంచానికి అందించిన ప్రాంతం ప్యారిస్ అందాలకు ప్రతిరూపంగా చెప్పుకునే గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది కృష్ణా తీరాన సంస్కృతి సాంప్రదాయాల పట్టుగొమ్మగా భాసిల్తున్న తెనాలిలో ఈసారి హోరాహోరీ త్రిముఖ పోరు నెలకొంది సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి బరిలో నిలవగా వైసీపీ తరఫున అన్నాబత్ని శివకుమార్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ ఈ దఫా జనసేన తరఫున పోటీ చేస్తున్నారు తెనాలిలో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికార పీఠం సొంతమవుతుందనే అభిప్రాయం ఉంది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ ఆనపాయతి కొనసాగుతూ వస్తోంది తెనాలిలో రాజకీయాల పల్స్ వంద శాతం ఖచ్చితంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే సినిమాల పరంగా తెనాలిని బీ సెంటర్ కింద పరిగణలోనికి తీసుకుంటారు కమర్షియల్ సినిమాలకు రిపోర్ట్ సైతం తీసుకునే పట్టణాల్లో తెనాలి ఒకటి ఇదిలా ఉంటే ఇక్కడ రెండుసార్లు వరుసగా ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించిన వారిలో కీర్తిశేషులు అన్నాబతిని సత్యనారాయణ నాదేండ్ల మనోహర్లు మాత్రమే ఉన్నారు వీరిద్దరూ రెండుసార్లు ఏ పార్టీ తరఫున అయితే గెలిచారో ఆ పార్టీలే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన నాదేండ్ల భాస్కరరావు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయం సాధించిన రావి రవీంద్రనాథ్ చౌదరి నాదేండ్ల భాస్కర్రావును ఓడించిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసే అవకాశం లభించలేదు కీర్తిశేషులు గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్ దొడ్డపనేని ఇందిరా కుమార్తె డాక్టర్ ఉమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిన నాదేండ్ల మనోహర్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు కీర్తిశేషులు దొడ్డపనేని ఇందిర పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓడిపోయారు అటు ఇందిరా గాని ఇటు కీర్తిశేషులు అన్నాబతిని సత్యనారాయణ కానీ నాదేండ్ల మనోహర్ గాని హ్యాట్రిక్ సాధించలేని నేతలుగా తెనాలి చరిత్రలో నిలిచిపోయారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు నాదేళ్ల మనోహర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించిన సెంటిమెంట్తో తమ నాయకుడు మరోసారి విజయం సాధిస్తారని రాజేంద్ర ప్రసాద్ అనుచరులు చెబుతున్నారు నియోజకవర్గంలో ఆలపాటిపై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ అది సాధారణమే గత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే బరిలో ఉన్నారు త్రిముఖ పోటీలోనూ ఆలపాటి పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో శివకుమార్పై గెలుపొందారు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న మనోహర్ కేవలం పదిహేను వేల ఓట్లు సాధించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఈ స్థాయిలో ఓట్లు సాధించకపోవడం విశేషం ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు దీంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓటర్లలో బీసీ ఓటర్లు డెబ్బై వేల ఉన్నారు వీరు అనాదిగా టీడీపీకే మద్దతుగా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఆర్య వైశ్యులు మైనారిటీలు అభ్యర్థుల గెలుపూటముల్లో కీలక పాత్ర పోషించనున్నారు తటస్థుల ఓట్లు ముప్పై ఆరు వేలకు పైగా ఉంటాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఆలపాటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆయన తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు కళాకారులకు అండగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ కేబినెట్లో పనిచేసిన అన్నాబతిని సత్యనారాయణ కుమారుడే శివకుమార్ ఈయనకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి గత ఎన్నికల్లో ఆలపాటికి గట్టి పోటీ ఇచ్చారు ఈసారి కూడా కష్టపడుతున్నారు జనసేన నుంచి పోటీ పడుతున్న నాదేండ్ల ఈ ఇద్దరు అభ్యర్థులకు తీసుకుపోనే విధంగా గట్టి పోటీ ఇస్తున్నారు నాదేండ్ల ఇందిరా అన్నా బతని వలే తాను రెండోసారి విజయం సాధిస్తానని ఆలపాటి చెబుతున్నారు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై విష ప్రచారాల వల్ల స్వల్ప వ్యతిరేకత ఉన్నా చంద్రబాబుపై అనుకూలత ఉందని వ్యతిరేకతను అనుకూలత అధిగమిస్తే టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలో సైతం ఆలపాటి మీద చిన్న చిన్న ప్రతికూలతలు తప్పితే గెలుపు విషయంలో సందేహాలు లేవని జనసేన పోటీలో ఉండి భారీగా ఓట్లు చీల్చినా ఆలపాటి మెజారిటీ తగ్గుతుందేమో కానీ గెలుపు యమని తెలిందట